ప్రభుత్వం మన మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే కేంద్ర మంత్రి మీద కేసులు పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పి నాడా యాగీ చేసిందో ఆ రకంగా యాగీ చేద్దామని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒక ముందస్తు ప్రణాళికతోటి ప్రతిపక్ష నాయకుల్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అదే రకంగా పీయూష్ గోయల్ గారిని ఏకవచనంలో మాట్లాడటంతో పాటు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ కుర్చీకి వన్నె తీసుకురాదు. పైపెచ్చు మీలాంటి వాళ్ళు భాష మీద పట్టున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇట్లాంటి పదాలు మాట్లాడితే నిజంగా కూడా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవమానానికి గురవుతున్నారు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. రైతుల్ని ఆదుకోమని చెప్తే చౌటలు, రద్దమ్మలు, సన్నాసులు ఇట్లాంటి పదాలు ఉద్యమ సమయంలో వాడితే బాగుండే, వాడితే ప్రజలు కూడా స్వాగతించారు, హర్షించారు. కానీ ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి అని చెప్తే ఇట్లాంటి పదాలు మాట్లాడడం, ఇంతకంటే ముందుకెళ్ళి గ్రామీణ వాతావరణంలో తీసుకునేటువంటి ఇంకొన్ని పదాలని ఒక కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఆ కుర్చీలో ఉండడానికి నిజంగా అర్హులా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమం చేసిన కాలం అంతా ఒక మాట చెప్పేవాళ్ళు, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేది ఒక మాట చెప్పేటోళ్ళు. కాబట్టి మీరు ఒక బూత్ తిడితే మేము 4 బూత్లు తిట్టాలని మీరు కోరుకుంటున్నారు, తద్వారా కేసులు కావాలని కోరుకుంటున్నారు, తద్వారా కార్యకర్తల మధ్యలో విభజన రావాలి, రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడాలి, భౌతిక దాడులకి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు దిగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. నేను ఇది ఏదో